కవిత ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. బెయిల్పై విడుదలైన కవిత 5.5 నెలల తర్వాత ఇంటికి వస్తుండటంతో ఇంటి వద్ద బీఆర్ఎస్ నేతల హడావిడి కొనసాగుతోంది. ఇప్పటికే కవిత ఇంటికి తల్లి శోభమ్మ చేరుకున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ లోనే ఉన్నట్లు సమాచారం. ఖైదాంశానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ నరేందర్ కవిత ఇంటి వద్ద నుంచి లైవ్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన. నిన్న మధ్యాహ్నం బెయిల్ సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజంతా కూడా అక్కడే ఉంది. దాని తర్వాత సిబిఐకి సంబంధించిన చార్జ్షీట్లో భాగంగా విచారణ ఎదుర్కొంది. విచారణ అనంతరం మధ్యాహ్నం 2:45కి ఫ్లైట్ ఎక్కి కాసేపటి క్రితమే దిగినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మరో గంటన్నర పాటు ఇక్కడికి ట్రాఫిక్లో భాగంగా కొంత టైం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం కవిత ఇంటి దగ్గర ఉన్నాం. ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర ఇప్పుడిప్పుడే లీడర్ అందరు కూడా చేరుకుంటున్నారు. కార్యకర్తలు ఒక్కొక్కరుగా వివిధ జిల్లాల నుంచి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గేటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు. ట్రాఫిక్ సిబ్బంది కూడా కొంత ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూస్తున్నాం అటు జెండాలు కావచ్చు, లేదంటే ఫ్లెక్సీలు కూడా అటు తెలంగాణ భవన్ దగ్గర కూడా మనం చూసాం. అదేవిధంగా కొంతమంది కార్యకర్తలు ఇక్కడ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే చాలామంది వచ్చున్నారు, మరికొంతమంది లోపల కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కవితక్క ఎప్పుడు వస్తుందా చూడాలని ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 5.5 నెలల తర్వాత తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా చూడక చాలా రోజులైంది. యోగక్షేమాలు తెలుసుకునేందుకు చాలామంది మహిళలతో పాటు చాలామంది ఇక్కడ లోకల్ లీడర్లు కూడా చాలామంది రావడం జరిగింది. మన దగ్గర ఖైరతాబాదు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి మన్నే గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. మీరు మొదటి నుంచి కూడా కవితక్క అంటే చాలా దగ్గరగా ఉంటున్నారు. మీకు ఏమనిపిస్తుంది 5.5 నెలల నుంచి తీహార్ జైల్లో ఉండడం, ఈరోజు రిలీజ్ అయ్యి వస్తున్న నేపథ్యంలో మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషకరం రావడం. 164 రోజులు తీఆర్ జైల్లో కావాలని ఇంటెన్షన్ రాజీగా కక్షతోటి జైల్లో పెట్టిన ఘనత బీజేపీ పార్టీకి ఉంటుంది. కేసీఆర్ గారిని ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక కావాలని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారిని ఇరికించినది మన అందరూ తెలుసు. అది బీజేపీ పార్టీకి కూడా తెలుసు. కావాలని ఇరికించేసి ఈరోజు 164 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, కవిత గారు చెప్తుంటే మేము చెప్తున్నా ఉన్నాం, కడిగిన ముత్యంలో ఖచ్చితంగా వస్తుందని చెప్పి చెప్తున్నాం. చాలా మందిని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళని అప్రూవల్ చేయించి కవిత గారు పేరు చెప్పించడం జరిగింది బలవంతంగా. దాంతోపాటు దానిలో కేసు పెట్టడం జరిగింది. దాదాపు మొన్న నిన్న 1.5 అవర్ నిన్న డిస్కషన్లో కంపల్సరీ జడ్జి గారు అడగడం జరిగింది. ఏమనంటే ఇన్ని రోజుల నుంచి ఏమన్నా ప్రూఫ్ దొరికిందా, ఆధారాలు దొరికినా, ఏమంటే చూపించాడంటే ఆపోజిట్ ఉన్న అంటే ఈడీకి సంబంధించిన అడ్వకేటు ఈడీకి సంబంధించిన అందరూ కలిసి ఏమి చూపించలేకపోయి ఆధారం చూపించలేకపోయారు. కాబట్టి జడ్జి గారు సీరియస్ అయిపోయి ఎన్ని రోజులు ఆడపిల్లని 164 రోజులు జైలు ఎట్ట పెడతారు, ఏమన్నా ఆధారం ఉంటే అప్పుడు చూద్దాం, అప్పటిదాకా ఒక వ్యక్తిని ఇంత ఇన్ని రోజులు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి బెయిల్ వేయడం జరిగింది. దాన్ని కూడా కొంతమంది బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎకసగలాడుతూ మాట్లాడుతున్నారు. నేను అదే అంటున్నాను, పక్క బీజేపీ కాంగ్రెస్ మాత్రం పెద్ద ఎత్తున కౌంటింగ్ అంటే ముఖ్యంగా కౌంటర్ అటాక్ దిగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కేవలం బీజేపీలో లోపాయికారంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందని కూడా ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కాసేపటి క్రితం చిట్చాడు కూడా చేశారు. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు సోనియా గాంధీ గారికి బెయిల్ వచ్చింది, రాహుల్ గారు కూడా బెయిల్ మీద ఉన్నారు, మన చిదంబరం బెయిల్ మీద ఉన్నారు, కల్లిమూలని బెయిల్ మీద ఉన్నారు, వీళ్ళందరూ బెయిల్ మీద ఉన్నారు. మరి వీళ్ళు ఎవరు బలాలించబడ్డారు, బీజేపీ ఎవరు కాళ్ళు మొక్కుమారు? అసలు ఇది ఒక ప్రాథమిక, ఒక వ్యక్తి జైల్లో పెట్టినప్పుడు అనవసరంగా జైల్లో పెట్టినప్పుడు బెయిల్ అడగడం, బెయిల్ రిజెక్ట్ చేయడం, బెయిల్ తర్వాత ఒకటి 2 సార్లు 3 సార్లు కంపల్సరీ బెయిల్ రావడం ప్రాథమిక హక్కు. దాన్ని కూడా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అట్లా అపహాస్యంగా మాట్లాడడం, ఒక మహేష్ గౌడ్ గారు కోర్టు జడ్జి తీర్పును కూడా అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతున్నారు. కోర్టు కూడా కంటెంప్ట్ అవుతుంది కంపల్సరీ. మేము ఖచ్చితంగా మహేష్ గౌడ్ మీద, కాంగ్రెస్ వాళ్ళ నాయకుల మీద కంపల్సరీ కోర్టు కంటెంప్ట్ వేస్తాం. కంపల్సరీ జైలు ఊచలు లెక్క పెట్టే పరిస్థితి 100% వస్తుంది, కూర్చొని లెక్క పెట్టిస్తాం. ఇదేదో వెటకారం అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక్కొక్కరు లాగులు నడుస్తున్నాయి, అటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ లాగులు నడుస్తున్నాయి. ఎందుకంటే కవిత గారు ఇప్పుడు కొంత నిశ్శబ్దంగా ఉంది, ఎందుకంటే కవిత గారు జైల్లో ఉన్నారు కాబట్టి కొంత ఇబ్బంది జరుగుతుందని చెప్పి కొంత నిశ్శబ్దత ఉంది. అయినా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరపున ప్రతి తెలంగాణ బిడ్డకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరే విధంగా కాంగ్రెస్ పార్టీ రోజు ప్రతిరోజు మెడలు వస్తున్నాం, ప్రతిరోజు ప్రశ్నిస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో లోపాయికారి ఒప్పందం చేసుకోవడం వల్ల బీజేపీకి అన్ని సీట్లు రాగలిగాయి. చాలా చోట్ల బీఆర్ఎస్కు డిపాజిట్ కూడా రాలేదు. సిద్దిపేటతో పాటు అంటే మెదక్ లాంటి నియోజకవర్గాల్లో చాలా చోట్ల కూడా గెలవాల్సిన బీఆర్ఎస్ సీట్లు కూడా కోల్పోవడానికి గల కారణం
లోపాయికారి ఒప్పందమని కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డికి బుద్ధి ఉన్నాడండి, ఆయన ఒక పిసిసి ప్రెసిడెంట్, ఒక ప్రతిపక్ష పార్టీ హోదాలకు మాట్లాడుతున్నా, ఒక ముఖ్యమంత్రి హోదాలకు మాట్లాడుతున్నా. ఆయన ఏం పీకిండి, ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి ఏం చెప్పి 14 సీట్లు వస్తాయని చెప్పి ప్రకల్పాలు పలికిండు. మరి 8 సీట్లకు ఎందుకు పడిపోయింది ఆయన? మరి ఎవరితో లోపాయికారి ఒప్పందం పెట్టుకుండు, మెదక్లో ఎవరు టికెట్ ఇచ్చిండు, ఇక్కడ చేవేలో ఎవరికి టికెట్ ఇచ్చిండు, ఇక్కడ మన మల్కాజ్గిరిలో ఎవరికి టికెట్ ఇచ్చిండు? ఆయన సొంత నియోజకవర్గం కదా, మొన్నటిదాకా ఎంపీగా పోటీ చేసి ఎంపీగా ఉన్నాడు కదా, ఆ నియోజకవర్గానికి ఎవరికి ఇచ్చిండు? అక్కడ సంబంధం లేని తీసుకొచ్చి పెట్టిండు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకుంది రేవంత్ రెడ్డి, అది అందరు తెలిసిన విషయమే. రేవంత్ రెడ్డి గారు ఓటు నోటిఫికేషన్లో భయపడుతూ వాళ్ళకి అమ్ముడు పోయింది, వాళ్ళకి లొంగిపోయింది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి ఒక అవగాహన లేకుండా మాట్లాడుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలిసిపోతుందని చెప్పేసి, బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకు గవర్నర్ పదవి వస్తుందని చెప్పి, సెంట్రల్ మినిస్టర్ వస్తుందని చెప్పి, పాపులేషన్ లీడర్ వస్తుందని చెప్పి అనిష్టానుసారం జ్యోతిషం చెప్పుకుంటుండు. రేవంత్ రెడ్డి గారు మీకు ఉచిత సలహా ఇస్తున్న ఏంటంటే, రేవంత్ రెడ్డి ఒక చిలకను కొనుక్కొని చిలక ఒక యాప చెట్టు కింద ఇంకా చెట్టు కింద జ్యోతిషం పెట్టుకో, నీకు అసలు ముఖ్యమంత్రిగా పనికిరావు. ముఖ్యమంత్రికి ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినా ఒకసారి సోయిలే కూడా మాట్లాడుతుంటావు, నీకు ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. రాజకీయాలు ఇక్కడ లోకల్ వదిలేస్తే, నిన్న మీ కవిత గారు బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వడ్డీతో సహా చెల్లిస్తాను అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. ఆ వ్యాఖ్యలను ఎట్లా చూడాలి, ఎట్లాంటి మీరు ముందుకు తీసుకెళ్తారు? 100% కవిత గారు చెప్పిన మాట 100% మేము కూడా ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారికి ప్రమేయం లేకుండా కూడా కావాలని కొంతమంది వ్యక్తులతో అప్రూవల్ చేపించి జైల్లో పెట్టిన సందర్భం మనందరూ తెలిసిన విషయమే. మేము ఫస్ట్ నుంచి పదే చెప్తున్నాం, మేము కడిగిన ముత్యంలాగా వస్తాం, మాకు ఎలాంటి సంబంధం లేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. ఆయన చెప్పినా కూడా వినకుండా కావాలని చెప్పేసి ఇంటెన్షన్గా రాజకీయ కక్షపూరితంగా కేసీఆర్ గారిని ఎదుర్కోలేక, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక, అన్ని ఇట్లా కావాలని పెట్టిన కేసు కాబట్టి ఖచ్చితంగా కవిత గారికి కోపం వస్తుంది, మనసు బాధ కనిపిస్తుంది, కంపల్సరీ అంతకంతకు వడ్డీతో సహా చెల్లిస్తాను చెప్పిన మాట వాస్తవమే, ఖచ్చితంగా తెలుస్తాం. కవిత గారు రావడం బీఆర్ఎస్ పార్టీకి బలంగా మారుతుంది, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కృషి చేస్తుంది. ఆల్రెడీ ఇంతమందికి ఉన్న కవిత గారు జాగృతి అధ్యక్షురాలు ఉండే ఆల్రెడీ వేలాది మంది కార్యకర్తలు జాగృతికి ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కీలాసకంగా వివరించారు, ఉద్యమంలో కీలాసకంగా కంటే ఈసారి క్రియాశీలకంగా కవిత పనిచేసే అవకాశం ఉందా? ఎందుకంటే జైలు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ పర్సన్స్ గా చాలా మంది ముద్రపడ్డారు, రేవంత్ రెడ్డి కావచ్చు, మరికొంతమంది కావచ్చు, మొదలు ఇట్లా పార్టీలో ఏమన్నా పొజిషన్ మారే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది, కంపల్సరీగా. సార్, ముఖ్యమంత్రి అనేది కేసీఆర్ గారు కంపల్సరీ ఉన్న రోజులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటారు, తర్వాత విషయం తర్వాత చూద్దాం. ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి అనే ప్రస్తావన లేదు, కానీ రాజకీయంగా మాత్రం 100% యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది, పార్టీ బలోపేతం క్రియేట్ చేస్తుంది. నిజంగా కూడా మమ్మల్ని కావాలని బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తే, అనగదొక్కిన ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ కూడా వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పిన సందర్భం ఉంది. ముఖ్యంగా వడ్డీతో చాలా సార్ చెల్లిస్తాం అంటే ఏంది, మన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా, డిపైడ్ తక్కకుండా చేసే విధంగా ప్రయత్నం చేస్తాం, 100% సక్సెస్ అవుతామండి. రైట్, చాలా మంది చాలా మంది మహిళలు ఇక్కడికి చాలా రావడం జరిగింది, కార్యకర్తలు అందరూ కూడా రైట్ మాట్లాడతారు. బండి సంజయ్, బండి సంజయ్ వ్యాఖ్యలు చూస్తారు. బండి సంజయ్, కర్ణాటకలో వాల్మీకి సొసైటీలో 182 కోట్ల స్కామ్ అయింది, దాని అవి కూడా 5 మంత్స్ అవుతుంది. అక్కడ ఉన్న మినిస్టర్ రాజీనామా చేసిండు, ఒక ఆఫీసర్ ఆత్మహత్య చేసుకుండు, దాని అక్కడి నుంచి 44 కోట్ల 50 లక్షల రూపాయలు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు 9 అకౌంట్లోకి వచ్చినాయి. దాని మీద ఇంతవరకు మాట్లాడలేదు, అసలు బుద్ధి లేని నాయకుడు ఒకసారి అట్లాంటి దాని మీద మాట్లాడాలి. ఒక హోమ్ సహాయక మంత్రి ఉన్నప్పుడు దాని మీద మాట్లాడకుండా ఒక కవిత గారు బీల్ రాగానే లాగులు తడిపోతున్నాయి. ఆమె కంపల్సరీ కరీంనగర్లో నిజామాబాద్లో యాక్టివ్గా ఉంటుంది కాబట్టి రేపు పొద్దున రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పేసి లాగులు తడిచి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఒక కోర్టు జడ్జి ఇచ్చిన భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం వచ్చిన జడ్జి తీర్పును కూడా వికరించే విధంగా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా కౌంటర్ అయితే కంటెంప్ట్ అవుతుంది. ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేసి అసలు విషయాలు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, భారతదేశంలో ఎన్నో సమస్యలు, ఆ విషయంలో ఎప్పుడు ఎక్కడ మాట్లాడు, ఓన్లీ భారత్ బీఆర్ఎస్ పార్టీ అడగానే ఉత్సవపడుతుంది ఆయనకు, దాన్ని ఏదో రకం చేయాలని చెప్పేస్తున్నాడు. బీఆర్ ఆయనకు బుద్ధి లేని నాయకుడు, అసలు ఆయన వ్యక్తిగతంగా అసలు ఆయనకి అర్హత లేదు. సిటీ నలుమూల నుంచి చాలా మంది మహిళలు రావడం జరిగింది, ఆ బోలి మేడం కవితకు బిల్ ఆయన జీ జయ తెలంగాణ. आज कविता दी को जो बेल आया उसके लिए मैं सभी को हार्दिक बधाई देती हूँ और उनको वेलकम करने के लिए उनका स्वागत करती हूँ मैं पूरे बीआरएस पार्टी की तरफ से. लेकिन मैं आज आपके माध्यम से उन केंद्रीय एजेंसियों को बोलना चाहती हूँ कि जिस तरह से आपने इलीगल अरेस्ट के कविता जी का किया था, आपने जिस तरह से सोचा था कि 50,000 पन्नों का चार्जशीट दाखिल कर आपने जिस तरह से सुप्रीम कोर्ट के सामने अपनी बयानबाजी की, सुप्रीम कोर्ट के सामने दलीलें रखी थी कि के कविता जी को जमानत नहीं मिलनी चाहिए, आज निष्पक्ष तरीके से सुप्रीम कोर्ट द्वारा के कविता जी को जमानत दी गई. मैं उसका धन्यवाद करती हूँ सुप्रीम कोर्ट जी का, पूरे बीआरएस पार्टी की तरफ से. लेकिन मैं पुनः कहना चाहूंगी कि के कविता जी ने 168 डेज तक जेल में रहकर धैर्य दिखाया है. आज वो धैर्य रहने के बाद में अब जिस तरह से वो तेलंगाना में वापस अपने पद पर आ रही हैं और अब उनकी दहाड़ पूरे तेलंगाना को दिखाई देगी, क्योंकि दूसरे दलों ने
केसीआर जी के मनोबल को तोड़ने के लिए उनके घर में प्रहार किया था, के कविता जी के ऊपर प्रहार किया था, के कविता जी के माध्यम से उन्होंने पार्टी को कमजोर करने के लिए अपना राजनीतिक तथ्य अपनाया था। लेकिन आज के कविता जी पूरी शक्ति के साथ पूरे वापस पुनः लौट रही है और उन्होंने इससे पहले कहा था थैंक यू सिटी नलमूल नुंची चाला मंदी रावडं जरिगिंदी मीरु एक्कडि नुंची रावडं जरिगिंदी रासులపురా బేగంపేట నుంచి కవిత గారితో మీకున్నటువంటి అటాచ్మెంట్ ఏంటి అంటే ప్రధానంగా మీరు గతంలో మాట్లాడారా కవిత గారితో మాట్లాడాను నేను కేసీఆర్ ఫ్యాన్స్ రైట్ మనం చూడొచ్చు కవిత పీర్తిగా కావచ్చు అదేవిధంగా కేసీఆర్ లోగోను కూడా చేతికి వీరాభిమానిగా చెప్తున్నాడు బట్ చెప్పండి ఎందుకంటే ఇవాళ పొద్దున రేవంత్ రెడ్డి ఒక భూమి పూజ చేసిండు ఏది తెలంగాణ విగ్రహం పెడతా నేను తెలంగాణ తల్లి విగ్రహం పెడతా అని ఒకప్పుడు ఆయనే రైఫోల్ పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోయినోడు ఇవాళ గుమ్మడికాయ దింపంగానే ఆ ఉద్యమకారుల మీద పోయినోడు ఆ గుమ్మడికాయ చేతులకు వెళ్ళి పోయింది నువ్వు నాకు పని చేయవు నువ్వు పనికిరావు అని గుమ్మడికాయ చేతులకు వెళ్ళి ఊసిపోయింది ఆయన దేనికి పనికిరాడు ఆ రేవంత్ రెడ్డి చేతులకు వెళ్ళే గుమ్మడికాయ ఊసిపోయింది ఆయన తెలంగాణ పెద్ద ద్రోహి రైట్ మరికొంతమందితో మాట్లాడుతాం మహిళలు మహిళా ప్రతినిధులు చాలా మంది ఇక్కడ రావడం జరిగింది మేడం కవిత గారి బెయిల్ వచ్చింది ఎయిర్పోర్ట్కు దిగబోతున్నారు ఇక్కడికి మరి కాసేపట్లో వస్తున్న నేపథ్యంలో మీకు ఎట్లాంటి సంతోషం ఉంది మీరు ఎట్లా మీకు ఉన్నటువంటి బంధం ఏంది కవిత అక్కతోని అక్క చెల్లెళ్ళ బంధం ఉన్నది ఈరోజు ఏదైతే కుట్రపూరితంగా ఆమె చేసినరో ఏ ఒక్క ఆవగింజంతా కూడా అక్క మీద చూపించలేకపోయినరు ఈరోజు సుప్రీంకోర్టే మొట్టికాయలేసి అంటే బెయిల్ ఇచ్చింది అక్కకు మళ్ళా కడిగిన ముత్యంలాగానే మా అక్క వచ్చింది ఎట్లయితే పోయిందో అట్లనే తను వచ్చింది కానీ ఎంతమంది అయితే ఆమెను అంటారు కదా శత్రు ఆ రూపంలో తీసుకుపోయి అక్కను ఎంతో బదిలామి చేద్దామని బాపు కేసీఆర్ మీద ఉన్న ఏదైతే ఉన్నదో బాపు కేసీఆర్ మీద అది మాత్రం చూపించుకోలేకపోయినారు ఇది ఒక రాజా అంటే రాజకీయం చేసేది అంతే అంతకు మంచింది ఏం లేదు కానీ ఒక తెలంగాణ ఆడబిడ్డ బతుకమ్మ కన్నీళ్లు మాత్రం మంచిది కాదు ఒక్కొక్కరుగా కార్యకర్తలందరూ కూడా వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి తరలి వస్తున్నారు కవితమ్మను ఎప్పుడు చూడాలి అనేటువంటి గంపడాయిస్తో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్లో కాసేపటి క్రితమే దిగినట్టుగా తెలుస్తోంది దాదాపు ట్రాఫిక్ దాదాపు 500 మంది కార్లతో భారీ ర్యాలీతో వస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు రాజ్యసభ సభ్యులు ముఖ్య నేతలందరూ కూడా కవిత ఇంటికి మొదట చేరుకుంటారు దాని తర్వాత ఇప్పటికే కేసీఆర్ వైఫ్ శోభమ్మతో పాటు పలువురు కుటుంబ సభ్యులు వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా ఇప్పటికే ఇంటికి చేరుకొని ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఒక్కొక్కరుగా కవిత నివాసానికైతే చేరుకుంటున్నారు ఇప్పుడు ఫ్లైట్లో అయితే కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావుతో పాటు భర్త అనిలు వాళ్ళ కుమారుడు వీళ్ళందరూ కూడా ఒకే ఫ్లైట్లో వస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం ఏదైనప్పటికీ 5.5 నెలల తర్వాత తన సొంత ఇంటికి ఆమె వస్తున్న నేపథ్యంలో అందరూ కూడా ఆమెకు మంగళహారతులు పట్టేందుకు బాణసంచాలు పేల్చి ఆమెకు స్వాగతం పలికేందుకు అందరు కూడా కార్యకర్తలందరూ కూడా వస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం మొత్తానికి ఇది సిచ్యువేషను మరొక గంటన్నర సేపట్లో తన నివాసానికి కవిత చేరుకోబోతున్నారు అంటే నరేందర్ ఇప్పుడు కవిత కేసీఆర్ భేటీ పైన అందరు ఆసక్తి నెలకొంది కాబట్టి కేసీఆర్ ఇంకా ఫామ్ హౌస్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది మరి ఏంటి కేసీఆర్ ఇక్కడ బంజారా హిల్స్ కి వస్తున్నారా లేదా కవిత కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్ళే అవకాశం రైట్ స్పందన ఇప్పటికైతే వాళ్ళ తల్లి శోభమ్మ మాత్రం ఇంటికి చేరుకుంది అయితే కేసీఆర్ నందినగర్కు వస్తారా లేదంటే ఫామ్ హౌస్లోనే ఉంటారా చూడాల్సిన అవసరం ఉంది మనకైతున్న సమాచారం ప్రకారం ప్రజెంట్ ఇంటికి చేరిన తర్వాత నందినగర్కు రాత్రి కానీ రేపు మార్నింగ్ కానీ కవిత చేరుకుంటారని తెలుస్తుంది ప్రజెంట్ అయితే ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతారనేటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది అయితే ఈ ప్రజెంట్ 5.5 నెలల నుంచి తన కూతుర్ని చూసుకోకుండా కొంత మదనపడ్డారు ఇంతవరకు టీఆర్ జైలు కూడా కేసీఆర్ ఏనాడు వెళ్ళలేదు బట్టు ముఖం చూపించడానికి ఇబ్బంది పడ్డ సందర్భంలో బాధతోనే వెళ్ళలేదని కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్పుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది ఏదైనప్పుడు కూడా కేటీఆర్ హరీష్ రావు చాలా సందర్భాల్లో టీఆర్ జైలుకు వెళ్ళినటువంటి సందర్భం మనం చూసాం ములాఖతులో భాగంగా చాలాసార్లు కలవడం జరిగింది లీగల్ ఫైట్ చేసి మొత్తానికి బెయిల్ తెప్పించుకున్న సందర్భం అయితే మనం చూసాం కేసీఆర్ కూడా ఈరోజు రాత్రి కానీ లేదంటే రేపు మార్నింగ్ కేసీఆర్ గారి దగ్గరికి తండ్రి దగ్గరికి వెళ్ళి పలకరించే అవకాశం బ్లెస్సింగ్స్ తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది చూడాలి అందరూ కూడా ఈగగా చూస్తున్నారు మరో గంటన్నరలో కవిత ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడికి లీడర్లు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది స్పందన
రైట్, థ్యాంక్ యూ నరేందర్. Thank you.